మరి ఇప్పుడు సుడిగాలి సుధీర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన మా సిరిసిల్ల కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. అండ్ స్టేజ్ కింద ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. మీ అమూల్యమైన టైంని కేటాయించి ఇక్కడ దాకా వచ్చినందుకు అండ్ నా తోటి నటీనటులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో నేను అనే వాడిని ఇవాళ ఇలా ఉన్నాను, ఈ స్టేజ్లో ఉన్నాను అని అంటే దానికి కారణం ఫస్ట్ వేణన్న. ఇవాళ నేను నా కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా మూడు పూట్ల తింటున్నావు, ఆనందంగా ఉంటున్నావు అంటే ఫస్ట్ నాకు జబర్దస్త్లో ఛాన్స్ ఇచ్చి నన్ను ఆదుకుంది వేణన్న. సో జీవితాంతం రుణపడిపోయి ఉంటానన్న నీకు ఎనీటైమ్. సో ఇప్పటిదాకా వేణన్న రెండు తెలుగు రాష్ట్రాలకి ఎంటైర్ తెలుగు ప్రజలందరికీ ఒక మంచి యాక్టర్గాను ఒక మంచి కమెడియన్గాను తెలుసు. అలాంటి వ్యక్తిని, అలాంటి వ్యక్తి దగ్గర ఒక టాలెంట్ ఉందని గుర్తించి ఒక మంచి సినిమా తీయగలని నమ్మి అతన్ని ఎంకరేజ్ చేసి దిల్ రాజు గారు మరొకసారి దిల్లున రాజుగా ప్రూవ్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ వేణన్న వండర్ఫుల్ ఛాన్స్ ఆయన్ని నమ్మి ఇచ్చినందుకు. అండ్ సినిమా గురించి అందరూ ఇందాక నుంచి అందరూ చెప్తున్నారు. సో సేమ్ నేను కూడా మొన్న చూసినప్పుడు అదే ఫీల్ అయ్యన్నమాట. మన అన్నదమ్ముల మధ్య అక్క జల్లెల మధ్య చిన్న చిన్న సమస్యలు ఏవో ఉంటాయి. సో అలాంటి వాటిని మనం ఎలాగా అంటే ఆ సమస్యలు తీర్చుకోవాలో తెలిసి కూడా కొన్ని కొన్నిసార్లు మనం మర్చిపోతాం చెయ్యం అయ్యి. ఈ సినిమా చూసిన తర్వాత అలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్న ఎవరన్నా సరే తోబుట్టువులు కానీ అన్నదమ్ములు కానీ అక్కజల్లు కానీ కంపల్సరీగా వాళ్ళని ఒకసారి చూడాలి, వాళ్ళతో ఒకసారి మాట్లాడాలి అని అయితే అనిపిస్తుంది. అండ్ మనం మనుషులు ఉన్నప్పుడే, మన తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోవాలి అనే ఒక మంచి ఫీల్ కూడా ఈ సినిమా చూసిన తర్వాత వస్తుంది. నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి కూర్చొని డెఫినెట్లీ ఒక ఎమోషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండే ఒక మంచి సినిమాని చూస్తారు రీసెంట్ టైమ్స్లోని. అండ్ దిల్రాజు గారికి ఆయనకి సినిమా పట్ల ఉన్న టేస్ట్ ఎలాంటిది అనేది మరొకసారి ఈ సినిమాతో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అండ్ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. ఈ సినిమా మీ అందరికీ మంచి విజయాన్ని అందించాలి అండ్ అట్ ద సేమ్ టైం ఒక మరపురాని గుర్తుగా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మా వేణన్నని అండ్ ఈ బలగం టీంని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన సిరిసిల్ల కుటుంబ సభ్యులందరికి కూడా ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్లీ కేటీఆర్ సార్, ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు ఒక సినిమాని ఎంకరేజ్ చేద్దాము అని చెప్పనని మీరు వచ్చి మా బలగానికి ఒక బలాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్, గాడ్ బ్లెస్ యూ సార్. అండ్ సిద్ధు గారు అండ్ ప్రియదర్శి గారు, హవ్య గారు, యాక్టర్స్ అందరూ కూడా ఫంటాస్టిక్ జాబ్ చేశారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్. ఎక్కువ టైం తీసుకుని డోంట్ వాంట్ వేస్ట్ టైం. థ్యాంక్ యూ వన్స్ అగైన్, గాడ్ బ్లెస్ యూ ఆల్, థ్యాంక్ యూ, జై హింద్.